స్వాతంత్ర్యం కోసం చివరి రక్తపు బొట్టు వరకు పోరాడిన అసలైన సిసలైన వీరుడు సుభాష్ చంద్రబోస్. ఆయనే రియల్ నేషనల్ హీరో. ఎవరెన్ని కథలు చెప్పినా చరిత్రను తమకు అనుకూలంగా మార్చి రాసుకున్న భారతదేశ స్వాతంత్ర్యానికి ప్రధాన కారకుల్లో ఒకరు సుభాష్ చంద్రబోస్. నిజాన్ని ఎవరూ దాచలేరు. ఈ విషయాన్ని స్వయాన అప్పటి బ్రిటిష్ ప్రధాని అట్లీనే ఒప్పుకున్నారు. కానీ ఆయనకు దక్కాల్సిన మర్యాద దక్కిందా? దక్కలేదు, సరికదా? అలాంటి వీరుడికి జరగకూడని అవమానాలన్నీ జరిగాయి. బ్రిటిష్ వారు బోసుని అవమానిస్తే అది పోరాటంలో భాగం అని సర్ది చెప్పుకోవచ్చు. కానీ అవమానాలు మన స్వతంత్ర భారతదేశం నుంచి ఎదురైతే అది సిగ్గుచేటు. ఆయన అదృశ్యమయ్యారు అన్న ఒక్క పుకారిని ఒక కథగా సృష్టించి సుభాష్ చంద్రబోస్కి నివాళి కూడా అర్పించలేని పరిస్థితిని కొందరు స్వార్థపరులు సృష్టించారు. కారణం, స్వతంత్ర పోరాటంలో ఎవరూ చేయలేని పోరాటం చేసిన ఆ వీరుడి అసలు చరిత్ర తెలిస్తే బోసునే ప్రజలు దేవుడిలా చూస్తారన్న భయం. బట్ నిజం దాగదు. ఒక్కొక్కటిగా సుభాష్ గురించి, ఆయన సాహసాలు గురించి తెలిసినప్పుడు అతనే రియల్ హీరో అని భారతీయులకు ఏనాడో అర్థమైంది. కానీ ఆయన అదృశ్యం లేదా మరణం తర్వాత జరిగిన అవమానాలు అత్యంత ఘోరమైనవి. వాటిలో ఒకటి ఆయన అదృశ్యం వెనుక జరిగిన డర్టీ పాలిటిక్స్, రెండోది ఆయన స్వతంత్ర పోరాటం కోసం విరాళాలుగా సేకరించిన బంగారం వెనుక జరిగిన డర్టీ స్కామ్. ఇంతకు సుభాష్ సేకరించిన ఆ స్వర్ణ నిధి ఏమైంది? రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో బ్రిటిష్ కి చుక్కలు చూపించిన సైన్యం ఆజాద్ హింద్ ఫౌజ్. జపాన్ సెంట్రిక్ గా సుభాష్ సైన్యం చేసిన పోరాటానికి భారత్ లో బ్రిటిష్ సైన్యంలో ఉన్న మన ఇండియన్లకు కూడా ధైర్యం వచ్చేలా చేసింది. ఎక్కడ ఎదురు తిరుగుతారో అని భయపడే బ్రిటిష్ వాళ్లు వెనక్కు తగ్గారు. మనకు స్వతంత్రం రావడానికి ప్రధాన కారణాల్లో ఇది ఒకటి. అయితే సుభాష్ చంద్రబోస్ చేసిన పోరాటానికి ఆర్థిక సహకారం ఎక్కడి నుంచి అందింది? అది కూడా భారతీయులే చేశారు. అప్పటికి ఈస్ట్ ఆసియాలో మన భారతీయులు చాలా మంది వ్యాపారాలు ఉద్యోగాల్లో ఉన్నారు. ఆ ప్రవాస భారతీయులతో పాటు మన భారతీయుల్లో చాలా మంది తమ దగ్గర ఉన్న నగలు, డబ్బు, ఆస్తులు అన్నీ సుభాష్ చంద్రబోస్ కి విరాళంగా ఇచ్చారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిపోయింది అని తెలిసాక కూడా రష్యా నుంచి బోసు యుద్ధం చేయగలడు అని అతని శక్తిని నమ్మి ఇచ్చిన విరాళాలవి. ఆనాడు భారతీయులు ఎవరిని ఎక్కువగా నమ్మేవారో చెప్పడానికి ఇదొక్క ఉదాహరణ చాలు. అలా ఇచ్చిన విరాళాలు బంగారం బార్లు, ఆభరణాలు, రత్నాల రూపంలో బ్యాంకులో ఉంచారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిన వెంటనే నేతాజీ మంచూరియా మీదుగా రష్యా వెళదామని నిర్ణయించుకున్నారు. 1945 ఆగస్టు 17న సైగాన్ ఎయిర్పోర్ట్కి 4 పెట్టెల్లో ఆ స్వర్ణ నిధిని తనతో తీసుకువెళ్లాలని సుభాష్ అనుకున్నారు. ఆ పెట్టెల్లో మొత్తం 80 కేజీల బంగారంతో పాటు విలువైన రత్నాలు కూడా ఉన్నాయి. 1945 కాలంలోనే కోట్ల రూపాయల ఆస్తి అది. ఇప్పుడు లెక్క వేస్తే 100 కోట్ల ఆస్తి. వీటితో విరాళంగా ఇచ్చిన రత్నాలు, వజ్రాల కాస్ట్ ఎంతో ఎవరికీ తెలియదు. అవి ఏమయ్యాయో కూడా లెక్కలు లేవు. ఆ 80 కేజీల బంగారం ఉన్న పెట్టెలను 1945 ఆగస్టు 17న సైగాన్ ఎయిర్పోర్ట్ నుంచి రష్యాకు నేతాజీ తీసుకువెళదామనుకున్నారు. స్వతంత్ర పోరాటానికి ఉపయోగపడాల్సిన సంపద అది. కానీ 4 పెట్టెలను విమానంలో పెట్టేందుకు ప్లేసు సరిపోలేదు. అప్పుడు 2 పెట్టెల్లో 40 కేజీల బంగారాన్ని సుభాష్ తనతో తీసుకువెళ్లారు. మిగిలిన 2 పెట్టెలను సైగాన్లోనే వదిలేశారు. అందులో మరో 40 కేజీల బంగారం ఉంది. వెనుక మరో విమానంలో వచ్చేటప్పుడు ఆ బంగారాన్ని తీసుకువచ్చే బాధ్యతను ఎస్ఏ అయ్యర్, మరికొద్ది మంది ఐఎన్ఏ సైనికులకు అప్పజెప్పారు. బట్ సైగాన్లో వదిలేసిన ఆ 40 కేజీల బంగారం ఏమైందో ఇప్పటి వరకు తెలియదు. ఎవరు కాజేశారో, స్వతంత్ర పోరాట నిధిని తినేసిన ఆ ద్రోహులు ఎవరో ఎప్పటికీ బయటపడలేదు, బయటపడకుండా చేశారు. ఇక నేతాజీ వెళ్లిన విమానం ప్రమాదానికి గురైంది. ఆ విమానంలో ఉన్న మరో 40 కేజీల బంగారంలో చాలా వరకు కాలిపోయింది. ఆ శిథిలాల నుంచి జపాన్ అధికారులు 14 కేజీల బంగారాన్ని తీశారు. అంటే 26 కేజీల బంగారం ఆహుతి అయింది. ఆ 14 కేజీల బంగారాన్ని పెట్టెలో పెట్టి సీలు కూడా వేసి నేతాజీ నమ్మిన బంటు అయిన హబీబుర్ రెహమాన్తో టోక్యో పంపించారు. ఆ బంగారాన్ని హబీబుర్ రెహమాన్ టోక్యోలో ఉన్న ఎస్ఏ అయ్యర్ బృందానికి అప్పగించాడని చాలామంది రాసిన పుస్తకాల్లో ఉంటుంది. ఆ తర్వాత నేతాజీ బృందంలోనే కొందరు బ్లాక్ షిప్స్ ఉన్నారని, వారే ఆ బంగారాన్ని కాజేశారని ఆజాద్ హింద్ ఫౌజ్లోనే చాలా పుకార్లున్నాయి.
ఆ విషయాన్ని టోక్యోలోని ఇండియన్ ఆఫీసర్స్ న్యూఢిల్లీకి చాలాసార్లు కంప్లైంట్ చేసినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎందుకో తెలియదు కానీ అప్పటి ప్రభుత్వం వదిలేసింది. ఈ బంగారం గురించి పూర్తి వివరాలు తెలిసింది ఎస్ఏ అయ్యర్కే. అతను నేతాజీ నమ్మిన బంటుల్లో ఒకరిగా ఉన్నాడు. ఆయన్ని ఆనాటి ప్రభుత్వం కనీసం ఎంక్వైరీ కూడా చేయలేదు. పైగా అయ్యర్ని పంచవర్ష ప్రణాళికల పబ్లిసిటీ అడ్వైజర్గా నియమించారు. ఈ ఆఫర్ వెనుక చాలా లొసుగులు ఉన్నాయంటారు. మొత్తానికి 80 కేజీల బంగారంలో విమాన ప్రమాదాల్లో 26 కేజీలు ఆహుత అయిపోగా 54 కేజీల బంగారం ఉండాలి. కానీ కేవలం 11 కేజీల బంగారానికి మాత్రమే లెక్కలున్నాయి. ఆ నిధిలో ఉన్నాయని చెప్పే రత్నాలకు అసలు లెక్కలేవు. ఈ బంగారం విషయంలో గోల్మాల్ జరిగిందని విపక్షాలు అప్పటి ప్రజాసంఘాలు గోల చేశాక తప్పని పరిస్థితుల్లో ఇదే మిగిలింది అంటూ 11 కేజీల బంగారాన్ని ఢిల్లీలో నేషనల్ మ్యూజియంకి చేర్చారు. ఆ అపురూప స్వర్ణ నిధిని దోచిన ఆ పెద్దలెవరన్నది ఇప్పటికీ మిస్టరీనే. ఇలా సుభాష్ చంద్రబోస్కు బ్రిటిష్ వారి కన్నా మన భారతీయుల వల్ల కలిగిన అవమానమే ఎక్కువ. ఆయన పోరాటాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత మన ప్రభుత్వాలు గుర్తించలేదు. ఆయన గురించి చాలా దశాబ్దాల వరకు పిల్లలకు పాఠంగానూ చెప్పలేదు. స్వాతంత్ర్యానికి అసలు సిసలైన కారణాల్లో ఒకరైన సుభాష్ బోసు గురించి ఈ తరానికి ఏమీ తెలీదు. ఉద్దేశపూర్వకంగా తెలియకుండా చేశారు. సుభాష్ చంద్రబోస్కి 125 జయంతులు ముగిశాయి. కానీ ఆయన అమర దినాన్ని ఏనాడూ భారతదేశం జరపలేదు. పోనీ ఆయన యాక్సిడెంట్లో మరణించలేదు అని కాసేపు నమ్మినా 125 ఏళ్ల వరకు బతికే అవకాశమైతే లేదుగా. కనీసం ఆ కోణంలోనే అయినా ఆయన అమరత్వాన్ని గుర్తించేవారే లేరు. ఆయన అదృశ్యమై 75 ఏళ్లు దాటినా నేతాజీ చితాభస్మాన్ని, ఆయన పవిత్ర అస్థికలను తీసుకొచ్చి కనీస మర్యాదైనా పాటించలేదు. ఇది సుభాష్ చంద్రబోస్ని తీవ్రంగా అవమానించడమే. బోస్ బర్త్ డేటే తప్ప ఇప్పటికీ రిజిస్టర్లో డెత్ డేట్ లేదు. అదృశ్యమనేది ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం తమను రక్షించుకోవడం కోసం ఆడిన డ్రామా. ఆనాడు నేతాజీ అమరులయ్యారని తెలిస్తే మన బ్రిటిష్ సైన్యంలో ఉన్న మన భారతీయుల ఆవేశం కట్టలు తెంచుకునేది. మరోసారి 1857 నాటి తిరుగుబాటే జరిగితే ఒక్క బ్రిటిష్ సైనికుడు కూడా లండన్ వెళ్లేవాడు కాదు. అప్పటికే నేవీలో బ్రిటిష్ సైనికులపై భారతీయ సైనికులు దాడి చేశారు. ఆ దాడికి బ్రిటిష్ సైన్యం వణికిపోయింది. అది మిగిలిన సైన్యంలోనూ పాకితే తమ ప్రాణాలు దక్కవన్న భయంతోనే అప్పటికప్పుడు హడావుడిగా స్వతంత్రం ఇస్తున్నట్లు ప్రకటించి బ్రిటిష్ వారు ఉరుకులు పరుగులు తీశారు. భారతదేశానికి స్వతంత్రం రావడానికి అసలు సిసలైన కారణం బోసేనని నమ్మేవారు ఎందరో ఉన్నారు. నేతాజీపై అంత నమ్మకం ఆనాటి భారతీయులకు ఉంది. అందుకే నేతాజీ అమరులయ్యారన్న విషయం చెప్పేందుకు కూడా బ్రిటిష్ అఫీషియల్స్ వణికిపోయారు. నేతాజీ మరణించలేదు, యాక్సిడెంట్ అనే డ్రామాను బోసే సృష్టించి రష్యాకు వెళ్లాడు అనే కథని బ్రిటిష్ ప్రభుత్వం సృష్టిస్తే అప్పటి బ్రిటిషర్లకు దాసోహం అన్న కొందరు భారతీయ పెద్దలు ఆ కథని నిజం చేసే ప్రచారాలు చేశారు. అప్పటి నుంచి నేతాజీకి నివాళే లేదు, శ్రద్ధాంజలి లేదు. ఆయన చేసిన అసలు సిసలైన స్వతంత్ర పోరాటము ఎవరికీ గుర్తులేదు. ఇప్పటికీ ఆయన అస్థికల పాత్ర జపాన్లోని రెంకోజీ ఆలయంలో దిక్కుమొక్కు లేకుండా పడున్న మాతృభూమికి తీసుకువచ్చే రుణం తీర్చుకోవాలన్న బాధ్యత ఎవరికీ లేదు. పోనీ నేతాజీ మరణించలేదు, ఆ అస్థికలు ఆయనవి కావని ఇంకా వాదిస్తారా? అయితే మరి బోస్ ఏమయ్యారు? నిజాలు ఎప్పుడు తేల్తాయి? ఎప్పటికీ తేలవు. నిజంగా ఈ ప్రపంచ చరిత్రలో ఏ దేశాన్ని తీసుకున్నా తమ దేశ స్వతంత్రం కోసం పోరాడిన ఎందరో వీరులున్నారు. అందరినీ ఆయా దేశాలు నేషనల్ హీరోలుగా పూజిస్తాయి. కానీ మన దేశంలో ప్రధాని కావాల్సిన ఒక నేషనల్ హీరో నేతాజీ. అలాంటి అసమాన వీరుడికి జరిగిన అవమానం, ద్రోహం ప్రపంచ చరిత్రలో ఏ ఫ్రీడమ్ ఫైటర్కి జరిగి ఉండదు.